మరో యుత్తో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితకొట్టింది ఒక భార్య. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సూర్యాపేటకు చెందిన భానుప్రకాష్ అనే వైద్యుడు కొన్నాళ్ల క్రితమే భార్య ఇద్దరు పిల్లలను వదిలేశాడు. మరో యువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సహకారంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది మొదటి భార్య. సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనాపురి కాలనీలో ఉంటున్న భర్తను పట్టుకుని కొట్టింది. తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని సైతం చితకబాదేసింది. తమ పెళ్లిపై వివాదం కోర్టులో నడుస్తుండగానే రహస్యంగా వివాహం చేసుకుని కాపురం పెట్టారని మొదటి భార్య ఆరోపిస్తోంది. 7 సంవత్సరాల బాబు 5 సంవత్సరాల పాప ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని చెబుతోంది. వేరే యువతిని వివాహం చేసుకుని సూర్యాపేటలోనే కాపురం పెట్టడంతో ఆగ్రహానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. సిక్స్ ఇయర్స్ నేను వాళ్ళతో కలిసి ఉన్నాను. మా అత్త మామ ఆడపడుచులతో కలిసి ఉన్నాను సార్. నేను ఆ పీరియడ్లోనే ఆయన వాళ్ళు నాకు గోల్డ్ లాక్కున్నారు. నేను ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా సార్, ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను. మా అత్తగారు ఆ అపార్ట్మెంట్ని కూడా అమ్మేశారు. అపార్ట్మెంట్లో 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. టోటల్ కట్నం ఎంత ఇచ్చినారు? ఇప్పుడు మీకు ఏమిటి గోడలు వచ్చినాయి? అది చెప్పండి. షార్ట్కట్లో చెప్పండి. 32 లక్షలు గోల్డ్ ఇచ్చాం సార్ మేము ఆయనకి. తర్వాత 10 లక్షలు క్యాష్ ఇచ్చాం కట్నం కింద. తర్వాత 5 లక్షలు ఏమో అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఇచ్చాను నేను ఆయనకి. బైక్ కోసం 1 లక్ష ఇచ్చాను. ఆడపడుచు కట్నం కింద 1 లక్ష ఇచ్చాను నేను. ఇంకా 2 హౌసెస్ ఉన్నాయి. హౌసెస్ కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నవి. ఆయన దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ ఆయన హ్యాండ్ వాటిలోనే ఉన్నాయి. పాప 5th మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2017లో నన్ను వదిలేసిన ఆయన ఇప్పటిదాకా నాతో జాయిన్ అవ్వలేదు. ఆయన జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నోసార్లుగా పెద్ద మనుషుల సమక్షంలో పోలీస్ స్టేషన్ సమక్షంలో కేస్ పెట్టేసి రమ్మని పిలిస్తే నేను కోర్టులో చూసుకుంటా అని చెప్పేసి రాలేదు. తర్వాత తీసుకెళ్తాడని చెప్పేసి నీ బతికి ఇట్లానే ఉంటుంది, నీవు వస్తే ఇంకా నాకు కట్నం తీసుకొని రావాలి, తప్పితే నేను తీసుకోలేను, నేను ఏం లేనని చెప్పేసి నా మొహం మీద చెప్పేసి